రైట్. మనతో పాటు పద్మ వీరపనేని గారు, బీజేపీ సీనియర్ నాయకురాలు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. పద్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీకు, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారాలు. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారాలు. పద్మగారు, హైడ్రా తన పరిధిని పెంచుకుంటూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం హైడ్రాకు 15 మంది సీఐల్ని అలాగే 8 మంది ఎస్ఐల్ని కూడా కేటాయించిన పరిస్థితి. రాబోయే రోజుల్లో రెవెన్యూ అలాగే నీటికి సంబంధించిన ఇరిగేషన్ అలాగే మిగిలిన సేకరణను కూడా అందులో ఇంక్లూడ్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఎలా చూడాలి? దీన్ని ఆహ్వానిస్తానండి నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, హైడ్రాకి ముందు వాళ్ళు 2200 మంది స్టాఫ్ని ఇచ్చారు, అదే సరిపోదు అని అందరం భావించాము. అట్లాగే ఇందాక పెద్దలు పద్మనాభ రెడ్డి గారు చెప్పినట్టుగా, ఏ డిపార్ట్మెంట్ కూడా అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నట్టుగా మనకు అనిపించట్లేదు. ఎందుకంటే చెరువులు ఎన్నున్నాయి, వాటి హద్దులేంటి, ఎక్కడ ఎన్క్రోచ్ అవుతున్నాయి అనేది వాళ్ళ దగ్గర డేటా ఉండాలి. ఆ ఎన్క్రోచ్మెంట్స్ జరిగినప్పుడు వాళ్ళు మొదటే దాన్ని వ్యతిరేకించాలి. ఏదర్ కంప్లైంట్ చేయటమో, కోర్టులలో వేయటమో, ఏదో అలాంటి యాక్షన్ ఏమీ లేకుండా, ఇన్నేళ్ళు ఖాళీగా ఉండి దాని గురించి ఎలాంటి ఇది లేకుండా సడన్ గా వచ్చి మేము కూలగొడతామంటారు. కూలగొట్టడం అనేది మంచిదే. చెరువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంటుంది. అండ్ మన భావితరానికి మనం సంపదను ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి భుజస్కంధాల మీద ఉంటుంది. దాన్ని మేము పూర్తిగా ఆహ్వానిస్తాం. డెసిషన్ మంచిది, కానీ ఆచరణలో అనేక విధాలైన తప్పిదాలు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ఎగ్జెంప్షన్ వస్తుంది, కొంతమందికి నోటీస్ ఇచ్చి 30 రోజుల నోటీస్ ఎందుకు ఇవ్వాలండి? పేదవాడికి అయితే పొద్దున్నే నోటీస్ కూడా కాదు, పొద్దున్నే వెళ్ళిపోవడం, సాయంత్రానికి కూల్చేసేయటం. అదే వీళ్ళ అస్మదీయులకి, వాళ్ళ బంధువులకి, లేకపోతే వాళ్ళ మిత్రులకి, వీరందరికి ఎందుకు ఎక్సెప్షన్? వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అసలు 30 రోజులు? మీరు అందరికి ఒకే రూల్ పెట్టండి, మేము కూల్చేస్తామంటే మొత్తం కూల్చేసేయండి. పేదవాళ్ళు, మేము మొదటి నుంచి చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఈ విషయం మీద చాలా స్పష్టంగా మా వైఖరి ప్రకటించింది. మేము ఈ పరిణామం ఏదైతే ఉందో, ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. వి హోల్ హార్టెడ్లీ వెల్కమ్ దిస్, మంచి నిర్ణయం. కాకపోతే ఆచరణ అనేది మాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే పేదవాడికి ఒక రూలు, పెద్దవాడికి ఒక రూలు, కొంతమందికి పెద్దవాళ్ళలో కూడా కొంతమందికి కొన్ని రూల్స్, కొంతమందికి ఇంకొన్ని రూల్స్. ఇది ఏంటి ఈ పద్ధతి? మొదటి రోజు నుంచి కూడా ఫాతిమా కాలేజీల మీద ఇచ్చేస్తాము, కోలుగోలుస్తాము అని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. మీడియాకి లీకులు ఇస్తూనే ఉన్నారు. బుల్డోజర్లు ఇదిగో వెళ్ళిపోయాయి, అదిగో వెళ్ళిపోయి అన్నారు. కానీ అవి ఏమి చెక్కు చెదరటం లేదు. ఓవైసీ గారికి ఇచ్చిన నోటీస్ మీద ఏం యాక్షన్ తీసుకున్నట్టు కనిపించదు. తిరుపతి రెడ్డి గారికి నోటీస్ ఇచ్చారు, నామకే వస్తే, కానీ ఏమి జరగట్లేదు. కానీ చెరువులను ఆక్రమించుకున్నారన్న నేపథ్యంతో పేదవాళ్ల గుడిసెల మీద మటుకు ఇమీడియట్ గా బుల్డోజర్లు, ఇది ఎక్కడ ఇది? అలాగే సరే, కూల్చారు మీరు. కూల్చిన తర్వాత ఆ శిథిలాలన్నీ ఏం చేస్తున్నారు? వాటిని ఇమీడియట్ గా అక్కడ నుంచి తీస్తున్నారా? తీయటం లేదు. సో మళ్ళీ కూడా యూఆర్ యాడింగ్ టు ద పొల్యూషన్ కదా. వాటర్ ఆల్రెడీ పొల్యూటెడ్ వాటర్స్, మళ్ళీ దాన్ని మీరు ఈ కెమికల్స్ అన్ని వెళ్ళి దాంట్లోనే కలుస్తాయి కదా. ఈ పెయింట్లు కానివ్వండి, వాట్ ఎవర్ ఈ డెబ్రిస్ అంతా వెళ్ళి దాంట్లోనే కలుస్తుంది కదా. సో దీని మీద ప్రభుత్వం ఒక బాధ్యతాయుతంగా దీన్ని ఐడియల్ గా అసలు ఈ డెసిషన్ తీసుకొద్దాం అనుకున్నప్పుడు స్టేక్ హోల్డర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి, ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్స్ ని పెట్టి, తగినంత స్టాఫ్ ఇచ్చి, దానికి ముందు అసలు ఒక లీగాలిటీ ఏంటి? ఇప్పుడు మీరు ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది, సరే, ఒక పవర్ ఇచ్చింది, కానీ ఎవరైనా దీన్ని క్వశ్చన్ చేసే పరిస్థితిలోనే ఉంది. ఈ రోజుకి కూడా అది, ఈ రోజు కూడా కోర్టుకు వెళ్తారని తెలుసు. కోర్టులో వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏముండాలని వీళ్ళకి అంటే మొదటి నుంచి ఒక ప్రిపరేషన్ అనేది లేదు, ఒక సన్నద్ధం లేదు. ఇక్కడ ఏదో చేసేసారు, ఒక డైనమిక్ గా డెసిషన్ తీసుకుందాం అనుకున్నారు, తీసుకున్నారు. బట్ దానికి తగ్గట్టుగా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎవరు ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు, కోర్టులో మన ఆర్గ్యుమెంట్స్ ఏముంటాయి, దీనికి సంబంధిత అధికారులు, ఇన్ని రోజులు మనం ట్యాక్సీలు కట్టాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎన్కన్వెన్షన్ తీసుకోండి, దాదాపు 14 ఏళ్ళ నుంచి మీరు దాని నుంచి ట్యాక్సీలు తీసుకున్నారు, కరెంట్ బిల్స్ వసూలు చేసుకున్నారు, అక్కడ నుంచి వాళ్ళకి ఇన్కమ్ వచ్చింది, మీకు ఇన్కమ్ వచ్చింది గవర్నమెంట్ కి. సో సడన్ గా వన్ ఫైన్ డే యూ డిసైడ్ టు గో అండ్ బ్రింగ్ ఇట్ డౌన్, విచ్ ఇస్ ఓకే. కానీ దానికి ఇప్పుడు ఏమంటున్నారు నాగార్జున గారు, మాకు నాకు లీగల్ గా దీనికి స్టేలో ఉన్న దాని మీద వచ్చి కూల్చేశారంటున్నారు. ఇలాంటివి చాలా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే అండి, మిడిల్ క్లాస్ గురించి కూడా ఆలోచించండి. మిడిల్ క్లాస్ చాలా మంది కొంచెం 1 లక్ష 2 లక్షలో తగ్గుతుందని ఆశతో వెళ్ళి చాలా మంది కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఈ కొనుక్కున్న వాళ్ళు ఇవాళ వాటిని నేలమట్టం చేస్తే వారి పరిస్థితి ఏంటి? కొంతమంది బ్యాంకుల్లో లోన్లు పెట్టుకుని ఉంటారు, పిల్లలు చదువులకో, లేకపోతే ఆ ఇల్లు కొనుక్కోవడానికో, లేకపోతే పెళ్లిళ్ళకో, దేనికో దానికి లోన్స్ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? పేదవాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఆక్యుపై చేశారు అనుకున్నా కూడా పోనీ ఆ 40-50 గజాలు, ఓ పోనీ 80 గజాలు ఆ స్థలం ఆక్యుపై చేసుకుని వాళ్ళు కట్టుకున్నా కూడా, వాళ్ళని ఓవర్ నైట్ మీరు వాళ్ళకి ఆల్టర్నేట్ గా ఇంకొక హౌసింగ్ అరేంజ్మెంట్ ఏమీ లేకుండా ఓవర్ నైట్ వాళ్ళది నేలమట్టం చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయి? ఇవన్నీ ఆలోచించి వీటి ఇప్పుడు న్యాయం ఒకటే ఉండాలి అని మనందరం ఆర్గ్యూ చేయడం బాగానే ఉంటుంది.
కానీ ధర్మం అనేది కూడా ఒకటి ఉంటుంది. పేదవాళ్ళని వాళ్ళ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేయకుండా, వాళ్ళని రీహాబిలిటేట్ చేయకుండా, వాళ్ళకి నోటీస్లు ఏమి ఇవ్వకుండా, వాళ్ళకి అసలు ఏమాత్రం ప్రిపరేషన్ లేకుండా, మొన్న టీవీలో చూస్తే చాలా బాధగా అనిపించింది. ఇదే పరిణామాలు మేము మొదటి నుంచి కూడా వార్న్ చేస్తున్నాం, ఇట్లా అవుతుంది. ఇట్లా ప్రజలు ఏ ప్రజలైతే చాలా కేరింతలు కొట్టి చాలా జేజేలు పలికారు రేవంత్ రెడ్డి గారి డెసిషన్ మీద, అదే ప్రజలు ఇవాళ తిట్టే పరిస్థితి. ఎందుకు? ఎందుకంటే మీరు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేయటంలా, మీరు పేదవాళ్ళని అక్కడ నుంచి తొలగించాలనుకున్నప్పుడు మీరు వాళ్ళకి ఆల్టర్నేట్ హౌసింగ్ అరేంజ్ చేయండి, ఎక్కడన్నా అరేంజ్ చేసి వాళ్ళని మూవ్ చేసి అప్పుడు నేలమట్టం చేయండి. అది కంప్లీట్ గా అందరూ పద్మగారు ఇప్పటికే హైదరాబాద్ ఒక విషయం స్పష్టం చేసింది, నివాసం ఉంటున్న వాళ్ళని అయితే భవనాలు అయితే కూల్చమని చెప్తూ ఉంది కదా, కట్టడాలు ఇప్పుడిప్పుడే కడుతున్న వాటిని అయితేనే కూల్చుతున్నామని చెప్తుంది. అది ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎందుకంటే ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను వాళ్ళు గమనించారు కాబట్టి సడన్ గా మార్చారు. కానీ కూల్చిన వారి పరిస్థితి ఏంటి? కూల్చిన వారి పరిస్థితి ఏంటి? అది కూడా మీరు అడ్రస్ చేయాలి కదా. ఆల్టర్నేట్ చూపించాల్సిన అవసరం ఉంది. అవును, డెఫినెట్ గా ఉంది. ఇప్పుడు మన వాళ్ళకి కనీసము 2-bedroom హౌసెస్ అని బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కానీ, ఇందిరమిళ్ళు అని వీళ్ళు కానీ, వీళ్ళు ఊరించడమే కానీ యాక్చువల్ అలాట్మెంట్స్ జరుగుతున్నాయా? ఎంతమందికి ఇళ్ళు కావాల్సి ఉన్నాయి, ఎంతమందికి కట్టారు, ఎంతమందికి అలాట్ అవుతున్నాయి, అలాట్ అయిన వాటిని పెద్దవాళ్ళు ఎంతమంది బెదిరించి దాంట్లో ఉంటున్నారు వీళ్ళని బయటికి పంపించి, ఇవన్నీ కూడా మీరు ఒక వ్యవస్థని సరిచేయాలనుకోవడం చాలా మంచి విషయం. ఇది డెఫినెట్ గా ఎన్వైరన్మెంటలిస్ట్ లైక్ అస్. కానీ ఇంతకుముందు పద్మనాభ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మాట అన్నారు, ఎందుకంటే ఏదైనా అక్రమ కట్టడం అక్రమ కట్టడమే, అది పేదల నివాసం ఉన్నా ఇంకోటి ఉన్నా ఖచ్చితంగా వాటిని కూల్చాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు హైడ్రా స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, కూల్చివేసినప్పటికీ కూడా వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించాలని చెప్తున్నారు. లేదండి లేదండి, నేనేమంటున్నానంటే కూల్చడం చెడ్డ విషయం అని నేను చెప్పట్లేదు. వి హోల్ హార్టెడ్లీ వెల్కమ్ అండ్ ప్రతి ఒక్క బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు పౌరురాలు డెఫినెట్ గా దీనికి సహకరించాల్సిన అవసరం ఉంటుంది. అయితే నేనేమంటున్నానంటే వాళ్ళ మొత్తం లైఫ్ టైం సేవింగ్స్ పెట్టుకొని కొనుక్కున్న ఒక చిన్న ఫ్లాట్ ని మనం కూలదేసి ఒక్క ఓవర్ నైట్ వాళ్ళని మనము వీఆర్ రోడ్ల మీద పడేస్తున్నారు ఒక విధంగా. పేదవాళ్ల సంగతి కూడా అంతే, వాళ్ళు కనీసం వాళ్ళ వస్తువులు కూడా తీసుకోకుండా కూడా మొన్న వాళ్ళ వినేలమట్టం చేశారు. వాళ్ళు ఎట్లా తిడుతున్నారో మనం టీవీలో చూసాం, కనీసం వాళ్ళకు ఒక నోటీస్ వెళ్ళలేదు. అలాంటి వాళ్ళు అది నేను దారుణం అంటున్నాను, అన్యాయం అంటున్నాను. ఎందుకంటే మీరు ఆల్టర్నేట్ వాళ్ళకు ఒక అరేంజ్మెంట్ చూపించండి, వాళ్ళకు ఒక దారి చూపించి మీరు బ్రింగ్ ఇట్ డౌన్. ఇప్పుడు ఇవి ఓవర్ నైట్ గా వచ్చిన అక్రమ కట్టడాలు కాదండి, కొన్నేళ్ల బట్టి జరుగుతున్న తతంగం ఇది. అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి చేసిన ఇది. దీంట్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది, మీడియా ప్రమేయం ఉంది, ఆఫీసర్స్ ఉన్నారు దీంట్లో, అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ఎవరు కూడా మాకిది సంబంధం లేదు అని చెప్పడానికి వీల్లేదు. అందరి బాధ్యత ఉంది. తల పాపం తెలియకపోయింది. పద్మగారు ఇందులో రాజకీయ కోణం కూడా చూడొచ్చా మనం? ఎందుకంటే మీరు చెప్పినట్టు ఓవైసీకి సంబంధించిన భవనాలు ఇంకా కూల్చలేదు, అలాగే తిరుపతి రెడ్డికి ఇచ్చిన నోటీసులు ఇచ్చారు కానీ ఇంకా చర్యలు తీసుకోలేదు, ఎన్గేజ్మెంట్ కూల్చారు అని చెప్తూ ఉన్నారు. అంటే ఇందులో రాజకీయ కోణం ఉందా? అండ్ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ పార్టీలోకి రప్పించుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఓవైసీ గారి బిల్డింగ్ కి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు వీళ్ళు? ఓవైసీ గారు అంత గట్టిగా దబాయించి ఎలా మాట్లాడుతున్నారు? ఆయన ఇలా వార్నింగ్స్ ఎలా ఇస్తున్నారు? వీళ్ళు ఎందుకు కోరుకుంటున్నారు? అంత ఇన్ఫ్లమేటరీ స్పీచెస్ ఆయన ఇస్తుంటే వీళ్ళు ఎందుకు కోరుకుంటున్నారు? అట్లా అనుకుంటే కట్టడాలు ఓన్లీ ఇటువైపే ఉన్నాయా? ఓల్డ్ సిటీలో లేవా? హైదరాబాద్ అంతా ఉన్నాయండి అక్రమ కట్టడాలు. అక్రమ కట్టడాలు ఇక్కడ ఒక్క చోటే లేవు, చెరువులు అనేవి ఇటువైపు ఒక్క చోటే లేవు, అన్ని చోట్ల ఉన్నాయి, అన్ని చోట్ల అక్రమ కట్టడాలు ఉన్నాయి. మీరు మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా వెళ్ళి చెయ్యండి. కానీ నేను అంటుంది ఏంటంటే, ఎవరైనా సరే, ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఎవరైనా పేదవాడు అనేవాడికి ముందు మీరు ఆల్టర్నేటివ్ చూపించండి. మీరు ఆల్టర్నేటివ్, ఇదిగో బాబు నీకు ఇక్కడ స్థలం ఇస్తున్నాము, నువ్వు కట్టుకో ఇక్కడ, పోనీ నువ్వు ఇంత పెట్టుకో, మేము ఇంత వేసి కట్టిస్తాము అనే హామీ రావటం లేదు కదా గవర్నమెంట్ నుంచి. గవర్నమెంట్ నుంచి ఆ హామీ ఇప్పటి వరకు వచ్చిందా? రాలేదు. ఇక్కడ అక్రమ కట్టడాలని నిరోధించడం ఒక ఎత్తు, కట్టిన వాటిని కూలగొట్టడం ఒక ఎత్తు, రీహాబిలిటేట్ చేయటం కూడా అండి, ఆ హోమ్ రీహాబిలిటేట్ చేయటం కూడా వీళ్ళ వీళ్ళ బాధ్యత. ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పించుకోకూడదు. మనది వెల్ఫేర్ స్టేట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ ఆల్ రిమెంబర్ ఇట్స్ ఎ వెల్ఫేర్ స్టేట్. ఎప్పుడైనా కూడా మనం పక్షపాతం చూపించవలసింది పేదల వైపు. పేదల్ని అన్యాయం చేసి నువ్వు పెద్దోడిని ప్రొటెక్ట్ చేస్తుంటే అది సరైన నిర్ణయం అని ఎలా అనిపిస్తుంది? మేము మొదటి కూడా అదే చెప్తాం, పారదర్శకంగా ఉండాలి, అన్ని వర్గాలకి మీరు ఒకేలాంటి ఇది చెయ్యండి. అట్ ద సేమ్ టైం పేదవాడు అనేవాడికి వాడికి టైం ఇవ్వండి, మూవ్ చెయ్యండి వాళ్ళని. వాళ్ళని లెట్స్ నాట్ డిస్ప్లేస్ దెమ్. వాళ్ళకున్న కాస్త కూడా తీసి మీరు పేదరికం నుంచి అతి పేదరికంలోకి నెట్టేస్తున్నారు మీరు వాళ్ళని. ఓవర్ నైట్ మీరు వాళ్ళని బికారులను చేస్తున్నారు. కనీసం తలదాచుకోవడానికి వాళ్ళకి నీడ లేకుండా
అది చేయడం ఏంటది? ఎవరు యాక్సెప్ట్ చేస్తారు అది? మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఎవరు యాక్సెప్ట్ చేయ సమాజంలో అట్లా? రైట్.